నమస్కారం. ఈరోజు మనం చిత్తలూరి సత్యనారాయణ గారు రచించిన బూట్లు అనే కథను విందాం. పింఛన డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రిని కొట్టి చంపిన కసాయి కొడుకు, ఆస్తిని తన పేర రాసివ్వట్లేదని కన్నతల్లిని కొట్టి ఇంట్లో నుంచి తరిమేసిన తనయుడు, ఇలాంటి వార్తలు చదివినప్పుడల్లా నా మనసు ఎంతో కలవరానికి గురవుతుంది. నోటి దగ్గర పెట్టుకోబోతున్న కాఫీ కప్పుని కింద పెట్టి వెంటనే న్యూస్ పేపర్లోంచి తలెత్తి గోడ మీదికి దృష్టి సారించాను. 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది. ఆ తర్వాత నేనింకెప్పుడూ మా మామయ్యను బూట్లు కొనివ్వమని మారాం చేయలేదు, వెంటపడి వేధించలేదు. ఒకవేళ ఆయన బూట్లు కొనిచ్చినా అవి ఎప్పుడూ కాలగర్భంలో కలిసిపోయేవి. అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవులు వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దగ్గర కంకిపాడుకు వెళ్ళటం నాకెంతో సరదాగా ఉండేది. ఒకే ఊళ్ళో మా మేనమామ పిన్ని ఇద్దరూ ఉన్నా నాకు మా పిన్ని వాళ్ళ ఇంట్లో గడపడమే ఇష్టంగా ఉండేది. అలా అని మా అత్త బాగా చూడదని కాదు, కానీ మా అమ్మ తమ్ముడవటం మూలానేమో మా మామయ్య కనపడితే మాత్రం నా ఆనందానికి హద్దులుండేవి కావు. పిన్ని ఆయన కంటే చిన్నది. పని మీద వెళ్ళేటప్పుడు దారిలో చెల్లింటి దగ్గర ఆగి కాఫీ తాగి కాసేపు కబుర్లు చెప్పి వెళుతూ ఉండేవాడు మామయ్య. ఆయన ఇంటికి రావటం మా పిన్నికి కూడా చాలా ఆనందంగా ఉండేది. ఇక నేనొచ్చానని తెలిస్తే ఆ దారిలో ఏమీ పని లేకపోయినా మా అల్లుడు మహేష్ వచ్చాడట కదా, ఏడి ఎక్కడా అంటూ వచ్చేవాడు. మామయ్యని చూడగానే నేను కూడా గాలిలో తేలిన రంగుల బుడగనయ్యేవాణ్ణి. ఈసారి సెలవుల్లో మామయ్య ఎప్పుడొస్తాడు పిన్ని, ఇంకా రావట్లేదేమిటి, ఇంతకీ నేనొచ్చానని తెలిసిందంటావా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్న నన్ను చూసి, ఏమిట్రా ఆ తొందర, మా అన్నయ్యకి ఎన్ని పనులు, రావద్దా ఏంటి, ముందే వేడివేడి ఉప్మా తిను, మీ మామయ్య వస్తాడు గాని, అన్నయ్యకు కూడా ఇష్టమని 4 జీడిపప్పులు ఎక్కువే వేశాను ఈసారి ఉప్మాలో అంది. ఉప్మా తింటూ మామయ్యను అసలు విషయం ఎలా అడగాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇంతలో మామయ్య రానే వచ్చాడు. తెల్లని చొక్కా, తెల్లని గల్లలుంగీలో, దబ్బపండు ఛాయలో మా మామయ్య పెద్ద ఆఫీసర్లా కనిపించేవాడు. వచ్చి రావటంతోనే, చెల్లమ్మ ఎక్కడ మా అల్లుడు అంటూ వసారాలోకి అడుగు పెట్టగానే మా పిన్ని గబగబా నొలక మంచం వాల్చి దుప్పటి పరిచింది. అందులో కూర్చుని, ఏరా మహేష్ ఎప్పుడొచ్చావు అన్నట్టు ఈసారి పరీక్షలు ఎట్లా రాసావు, నువ్వు బాగానే రాస్తావులే, ఎంతైనా నా అల్లుడు చదువులో ఫస్టే అంటూ నా భుజం మీద చెయ్యేసి పక్కన చోటిస్తూ మంచం మీద కాస్త పక్కకి జరిగాడు. చేతిలో మరో ఉప్మా ప్లేటుతో వరండాలోకి వచ్చి మామయ్య చేతికందించింది పిన్ని. మామ అల్లుళ్ళు పక్కపక్కనే మంచం మీద కూర్చుని అలా ఉప్మా తింటూ ఉంటే ఆమె కళ్ళల్లో బిడ్డలను చూస్తున్న తల్లి ఆనందం ప్రతిఫలించింది. ఉప్మా తినడం పూర్తయ్యాక లేచి చెయ్యి కడుక్కొని పక్కనే మంచం కోడుకు తగిలించిన తువ్వాలతో చేతులు తుడుచుకొని ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళాను. నేను ముభావంగా ఉన్న సంగతి మామయ్యకు అర్థమైంది. ఏంటి ఈసారి మామ అల్లుళ్ళ మధ్య మాటల్లేవా, మాట్లాడుకోవడం లేదు? ఒరే మహేష్, మామయ్య వచ్చిందాక ఎప్పుడొస్తాడని అడిగి వచ్చిందాక నా ప్రాణాలు తోడేశావు, మరిప్పుడేమైంది, మామయ్యతో మాటామంతి లేకుండా గదిలోకి మాయమయ్యావు? అడిగింది పిన్ని. నా అలకకి కారణం తెలిసిన మామయ్య నవ్వుతూ నా వంక గదిలోకి తొంగి చూస్తూ, నా అల్లుడి అలక ఈరోజు తీరుతుందిలే చెల్లి అన్నాడో లేదో. నేను ఆనందంతో పురివిప్పిన నెమలిలా ఒక గంతులో గది నుంచి బయటికొచ్చి మామయ్య పక్కన కూర్చుని, ఏది మామయ్య ఇంకోసారాను ఆ మాట నిజమా అంటూ సంభ్రమాశ్చర్యాలతో మామయ్య ముఖంలోకి చూశాను. నా ఉత్సాహం చూసి మామయ్య మరింత సంబరపడ్డాడు, కానీ అది పూర్తి సంతోషంలా కనిపించలేదు నాకు. మీ మామ అల్లుల మధ్య ఎప్పుడూ ఉండేదేగా ఈ అలకలాట అంటూ ఖాళీ ప్లేట్లను తీసుకుని పొయ్యి దగ్గర ఉన్న నీటికుండ దగ్గరికి వెళ్ళింది పిన్ని. ఎప్పటిలాగే తలంటి స్నానం చేసి సిద్ధంగా ఉన్న నేను ప్యాంటు చొక్కా వేసుకోవడానికి లోనికెళ్ళాను. ఇవాళ ఈ దుస్తులు నా కంటికి మరెంతో అందంగా కనిపిస్తున్నాయి. పోయినేడాది వేసవి సెలవులకు వచ్చినప్పుడు మా పిన్ని నాకు ఈ చొక్కా ప్యాంటు కుట్టించింది. అప్పటినుంచి ప్రతి పండక్కి పెట్టెలో నుంచి తీసి అమ్మ నా చేతికిస్తే ఈ బట్టలు వేసుకుని ఎంతగానో మురిసిపోవటం నాకు అలవాటు. ఆ రోజుల్లో ఒక మంచి డ్రెస్ ఏదైనా ఉంటే దాన్నే సంవత్సరాల తరబడి, అంటే అవి బాగా పొట్టాయి ఇక వేసుకోవడానికి పనికి రావనుకునేదాకా వేసుకునేవాళ్ళం. ఒకే డ్రెస్సుతో సంవత్సరాలు సరిపెట్టుకునే పేదరికం అన్నమాట.
అందుకే అమ్మ ఎప్పుడైనా మా ఇంట్లో నుంచి పెట్ట తెరిచిందంటే ఆ రోజు మా నాన్నకు నాకు పండగే ఇక. ఆయనేమో తెల్లని బనీను మరింత తెల్లని అంచుదోవతిలో మా ఊరి పటేలులా కనిపించేవాడు. నేనేమో ఈ ప్యాంటు చొక్కాలో నా ఈడు పిల్లలందరిలో హీరోలా పోజు కొట్టేవాణ్ణి. ఎందుకంటే నా ఈడు పిల్లలంతా పొట్టనిక్కర్లు వేస్తున్న కాలం అది. ప్యాంటు అనేది వారి ఊహల్లో కూడా లేదు. అట్లాంటిది మూరేడు బల్బాటం పెట్టించిన ప్యాంటు వేసుకోగలుగుతున్నానంటే నా ఆనందానికి అవధి లెక్కడివి ఇంకా. అయితే ఆ డ్రెస్ వేసుకున్న ప్రతిసారి కాళ్ళకు స్లిప్పర్స్ వేసుకోవడం నాకు అసలు నచ్చేది కాదు. బూట్లు వేసుకుంటే దర్పంగా ఉంటుందనిపించేది. మా ఊరి సర్పంచ్ కొడుకు సురేష్ ప్యాంటు కింద బూట్లతో కనిపించినప్పుడల్లా నేనెప్పుడు అలా వేసుకోగలనా అనిపించేది. నేను బాగా చదువుతానని సర్పంచ్ గారి కొడుక్కి కూడా నా పైన కొంచెం ఇష్టంగానే ఉండేది. ఓసారి దసరా పండక్కి అతనికి ఇలాగే ప్యాంటు షర్టు వేసుకుని కాళ్ళకేమో రబ్బర్ స్లిప్పర్లతో నిలబడడం నాకెందుకో నామోషిగా అనిపించింది. పైగా ఒరే ప్యాంటు మీద స్లిప్పర్లేంట్రా, బూట్లు వేసుకోవాలి. నా బూట్లు చూడు, ఇవి వేసుకుంటే డ్రెస్సుకి ఎంత అందం వచ్చిందో అనగానే మా చుట్టూ ఉన్న స్నేహితులంతా పక్కన నవ్వారు. అవమానంతో పాటు రోషం కలగలిసి నాకు బూట్ల పట్ల మరింత కోరిక కలిగింది. వెంటనే మనస్సులో బలంగా నిర్ణయించుకున్నాను, ఏమైనా సరే ఈసారి వేసవి సెలవుల్లో మా మామయ్యతో బూట్లు కొనిపించుకోవాలని. అలా వేసవి సెలవులకు వెళ్ళనప్పుడల్లా మా మామయ్యని బూట్లు కొనిపెట్టమని వెంటపడటం, ఆయన ఏవో సాకులు చెబుతూ నువ్వు ఈసారి క్లాసులో ఫస్ట్ వస్తే కొనిస్తాలేరా అన్న తాత్కాలికంగా తప్పించుకోవటం, నేను ప్రతి ఏటా క్లాసులో ఫస్ట్ రావటం, మళ్ళీ ఆయన్ని బూట్లు కొనివ్వమని నిలదీయటం, మామయ్య వాయిదా వేస్తూ రావటం జరుగుతూనే ఉంది. బూట్లు కొనిపెట్టేంత స్తోమత మా అమ్మ నాన్నలకు ఇలాగూ లేదని తెలుసు కాబట్టి అడిగినా ప్రయోజనం లేదని ఊరుకుండిపోయాను. కానీ మా మామయ్య చిన్నపాటిదైనా టౌన్లోనే ఉంటున్నాడు కదా. అంతేకాకుండా మా పిన్ని వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి కొనిపెట్టి నా పట్ల ఆమె ప్రేమను వ్యక్తపరిచేది. మా మామయ్య కనీసం బూట్లైనా కొనివ్వడా అనే లాజిక్ ఒకటి నా కోరికను మరింత బలపరిచింది. మా పిన్నిని అడిగినా బూట్లు కొనిచ్చేదే కానీ అసలే ఆ రోజుల్లో ఒక వ్యక్తికి పిల్లలకైనా పెద్దలకైనా బట్టలు పెట్టడం అంటే కుటుంబాల్లో ఆర్థిక భారంగానే ఉండేది. పైగా మా నాన్న ఒకసారి అన్నాడు, ఒరేయ్ మీ పిన్ని ముందే నీకు అంత ఖరీదైన డ్రెస్ కొనిచ్చింది, ఇంకా బూట్లు కొనమని అడిగి ఇబ్బంది పెట్టద్దు. నా బామర్ది అదే మీ మేనమామ కొనిస్తే కొనిపించుకో అన్నాడు. మామయ్యతోనే బూట్లు కొనిపించుకోవాలనే నా నిర్ణయానికి నాన్న మాట మరింత బలం చేకూర్చింది. అందుకే పిన్ని వాళ్ళింటికి వచ్చినప్పుడల్లా మామయ్యను కలిసినప్పుడల్లా బూట్లు కొనివ్వమని అడగటం, ఆయన వాయిదాలేస్తూ పోవటం ఒక ఆనవాయితీగా మారిపోయింది. అలాంటిది ఇవాళ బజారుకి వెళ్దామని చెప్పేసరికి నాకెంతో హుషారొచ్చింది. ఎందుకో ఇంతటి ఆనందంలోనూ ఎక్కడో ఓ మూల లోపల మామయ్య మీద మళ్ళీ అపనమ్మకంగానే ఉంది. అందున అన్నీ తెలిసిన పిన్ని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆమె పనిలో ఆమె నిమగ్నమైపోవటం నా అపనమ్మకానికి ఆజ్యం పోసింది. అద్దంలో ఒకటికి రెండుసార్లు నా ఆఫ్ చేతుల చుక్కల చొక్కాని చింతపండు రంగులోని ప్యాంటును చూసుకుంటుంటే నాకెంతో చూడముచ్చటగా అనిపించేది. బెల్బాటం వంక కించిత్ గర్వంగా చూసుకుంటూ ఇంకాస్త కిందికి చూపు పడగానే మనస్సు చివుక్కుమంది కాళ్ళ వైపు చూసుకోగానే. అప్పటిదాకా జ్వాలలా మండిన గర్వం కాస్త నీళ్లు చిలకరించినట్లు చప్పున చెల్లారింది. దిగులు ముఖంతో వచ్చి మామయ్య ఎదురుగా కూర్చున్నాను. నేను గదిలో ఉన్నప్పుడు చెల్లెలు అన్నయ్య ఏం మాట్లాడుకున్నారో ఏమో పిన్ని మెల్లగా గొంతు విప్పి, ఇంకా ఎందుకురా దిగులు ముఖం, మీ మామయ్య నిన్ను బజారుకు తీసుకెళ్తానంటున్నాడుగా, నీకు కావలసింది కొనిపెడతాడులే ఈసారి అంటూ మామయ్య కేసి చూసి నవ్వింది. పక్కనే ఉన్న పారగాన్ రబ్బర్ చెప్పులు అయిష్టంగా కాళ్ళకు తగిలించుకొని మామయ్య వెనకాల మెల్లగా అడుగులు వేశాను. సైకిల్ స్టాండ్ తీసి తల తిప్పి వెనక్కి తిరిగి వెనక గ్యారేజీ మీద కూర్చొని సైగ చేశాడు మామయ్య. దారిలో ఎదురుపడ్డ వారికల్లా, ఇదిగో మా అల్లుడయ్య నైజాం నుంచి వచ్చాడు, 6వ తరగతిలో మా అల్లుడే ఫస్ట్ తెలుసా అంటూ నా గురించి ఎంతో గర్వంగా గొప్పలు చెబుతున్నాడు. నాకెందుకో ఒక పక్క ఆనందంగాను తోచినా వెంటనే మరో పక్క కోపం కన్నుకొస్తోంది. ఇంతకీ మామయ్య నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? నేను ఊహించిన చోటుకేనా? ఈరోజైనా నేను అనుకున్నది నాకు సమకూరుతుందా? మా ఊరికి తిరిగి వెళ్ళాక మా స్నేహితులందరూ ముందు, ముఖ్యంగా సురేష్ గాడి ముందు నేను బడాయిపోయే అవకాశం చిక్కుతుందా? ఆలోచనలో పడిపోయి
దారిలో ఆయన పలకరింపుల మధ్య తడిసిపోతున్న వాళ్లను నేను పెద్దగా పట్టించుకోలేదు. మామయ్య వెనక్కి తిరిగినప్పుడల్లా నేను మెల్లగా ఒక చిరునవ్వు నవ్వి వాళ్ళ మీదికి విసిరేస్తూ ఉన్నాను. ఓ చిరునవ్వు వాళ్ళ మీదికి విసిరేస్తూ ఉన్నాను. నా కళ్ళు మాత్రం రోడ్డుకి ఇరువైపులా ఉన్న షాపుల్ని జాగ్రత్తగా వెతుకుతున్నాయి. సైకిల్ ముందుకు కదులుతూనే ఉంది. నాకు కావలసిన షాపు కనపడగానే నా కళ్ళు పెద్దవవటం, అంతలోనే చిన్నబుచ్చుకొని రెప్పలు మూసుకుపోయి తల కిందికి వాలిపోవటం నాకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. మామయ్య మాత్రం సైకిల్ బెల్లును మోగిస్తూ ఎప్పటిలాగానే పలకరింపుల చినుకులలో ఎరిగిన వాళ్లను తడిపేస్తూ సైకిల్ తొక్కుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇంతలో సన్నగా చినుకులు మొదలయ్యాయి. నాకు కావలసిన షాపులన్నీ దాటి సైకిల్ ముందుకు దూసుకుపోవటం, మామయ్య ఏమీ మాట్లాడకుండా సైకిల్ తొక్కే పనిలో లీనమైపోవటంతో నా మనసంతా దిగులు మేఘం కమ్మినట్లయింది. తన జేబులో ఉన్న జేబు రుమాలు తీసి నా తల మీద కప్పుతూ త్వరగా లోపలికి పద అల్లుడు, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది అంటూ పక్కనే చెట్టు వారగా సైకిల్ స్టాండ్ వేసి వేగంగా లోపలికి అడుగులు వేశాడు. నాకంతా అయోమయంగా ఉంది. కాసేపు అయ్యాక మామయ్య ఇచ్చిన రుమాలుతోనే తల తుడుచుకుని గదిలోపలి దృశ్యాలను చూసి నాకు అది ఫోటో స్టూడియో అని అర్థమై ఉలిక్కి పడ్డాను. ఇక్కడ బూట్లు ఎలా దొరుకుతాయో నాకు అర్థం కాలేదు. దిక్కుతోచని వాడిలా దిక్కులు చూస్తూ ఉండిపోయాను. ఫోటో స్టూడియో అతనితో ఏదో మాట్లాడి నా దగ్గరకు వచ్చాడు మామయ్య. అల్లుడు, ఈ డ్రెస్ మీద ఫోటో దిగితే చాలా బాగుంటుంది అన్నాడు నవ్వుతూ. ఫోటో అనగానే చాలా సరదాగా ఎంతో ఉత్సాహంగా అనిపించిందో క్షణకాలం. నా చిన్నప్పటి కాలంలో ఫోటోలు దిగి మమ్మల్ని మేము చూసుకుని మురిసిపోయే అవకాశం కూడా లేదు. చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగాలన్నా మా ఊరు నుంచి ఓ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళితే గాని ఫోటో స్టూడియో కనిపించేది కాదు. తీరా డబ్బులు పెట్టి ఫోటో దిగాక మా ముఖం చూసుకోవాలన్న ఉత్సాహం అంతా నీరుగారిపోయాక ఏ నెల రోజులకో ఫోటో మా చేతి కందేది. వెనకటికి ఒకసారి మా పెద్దక్కకు ఫోటో తీయించాలనుకుని కూడా డబ్బులు లేక అంత దూరం పోలేక ఫోటో దిగటం ఓ ఖరీదైన వ్యవహారంలా భావించి మా తల్లిదండ్రులు మిన్నికొండిపోయారు. అందుకే నా పస్తనంలోనే దూరమైన మా అక్క ఎలా ఉంటుందో కూడా నాకు తెలియకుండా పోయింది. మా అమ్మ నాన్నలు, పిన్ని బాబాయిలు, మామయ్య చెబితే పోలీసులను ఊహించుకొని తలుచుకుంటూ బాధపడటం నాకు అలవాటైంది. ఫోటో విషయంలో నాకున్న అనుభవం నన్ను ఫోటో దిగడానికి పురికొలిపిన మామయ్య ఫోటో పేరుతో నా బూట్లకు ఎసరు పెడతానేమోనని లోపల అనుమానం కలుగుతూనే ఉంది. అందుకే నాకు నవ్వు రాలేదు సరికదా. నా కోపం ముఖం నిండా ఆవరించి కందగడ్డలా మారింది. ఏమయ్యా నాగేశ్వరరావు, మా అల్లుని చాలా అందంగా ఫోటో తీయాలి, లేకపోతే నీకు డబ్బులు ఇయ్యను, అర్థమైందా అన్నాడు మామయ్య. అట్లాగే గురువుగారు, అయినా ఇందులో నేను తీయటానికేముంది, మీ అల్లుడు ఎట్లాగూ అందగాడే, ఆ అందమే ఫోటోలో వస్తుంది, అయినా కాస్త నవ్వమని చెప్పండి మీ అల్లుణ్ణి అంటూ నా వైపు చూసి నవ్వాడు ఫోటో స్టూడియో అతను. మామయ్య చెయ్యి చాచి లైటింగ్ ఎదురుగా నిల్చోమంటూ నట్టు సైగ చేశాడు. లోపల ఎంత మండిపోతున్నా మామయ్య మీదున్న గౌరవం, ప్రేమ, ఫోటో పట్ల ఎక్కడో ఉన్న మోజు నన్ను అక్కడ నిలబడేలా చేశాయి. స్టూడియో అతను నా పక్కగా ఒక చెక్క స్టూలు వేశాడు. మామయ్య దాని మీద స్టూడియోలో ఉన్న ఒక అందమైన ప్లాస్టిక్ ఫ్లవర్ వేజ్ను అమరుస్తున్నాడు. ఎన్నిసార్లు పెట్టినా ఆ ఫ్లవర్ వాజ్ స్టూల్ మీద నిలబడడం లేదు. అదే స్టూల్ మీద ఒక రేడియోను కూడా పెట్టడం వల్ల ఈ ఫ్లవర్ వాజ్కి చోట కుదరక పడిపోతుందనిపించింది నాకు. కానీ మామయ్య పట్టువదలని విక్రమార్కుడిలా దాన్ని మళ్ళీ మళ్ళీ అమర్చడం, అది పడిపోవడం చూస్తే నాకే విసుగొస్తుంది. కానీ మామయ్య మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సారీ, రకరకాల పూలతో ఆ ఫ్లవర్ వేజ్ చాలా బాగుంది, అది ఫోటోలో పడితే ఇంకా బాగుంటుంది, మా అల్లుడి ఫోటోకి చెప్పలేనంత అందం వస్తుంది అనుకుంటున్నట్టుగా మామయ్య ప్రయత్నాలు చూస్తే అర్థమవుతుంది. పాపం మామయ్య నా ఫోటో అందంగా రావాలని ఎంత ఉబలాట పడుతున్నాడో అనిపించి జాలేసింది. కానీ నా మనసేమో బూట్ల మీద తచ్చాడుతూ ఉందాయే. ఇంతలో మామయ్య నా స్లిప్పర్లను విడవమని సైగ చేసి నేను తాత్సారం చేస్తుంటే తనే స్వయంగా వాటిని తీసివేయడానికి నా కాళ్ళ దగ్గర వంగబోయాడు. వెంటనే అపరాధ భావంతో పక్కకు జరిగిన నేను, వద్దు మామయ్య నేను విప్పుతానులే అని చెప్పి స్టూడియో బయట విప్పేసి మళ్ళీ లోనికెళ్ళి యథాస్థానంలో నిలబడ్డాను. ఆశ్చర్యం, తన కాళ్ళకున్న చెప్పులను తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పెట్టి వేసుకోమన్నట్టుగా ముందుకు జరుపుతూ నా పాదాలు పట్టుకొని తనే తొడగబోయాడు. మామయ్య అంటూ వెనక్కి చెరగబోయాను. వేసుకోరా మహేష్, కొత్త చెప్పులే, 2 సార్లు ఏమో వేశాను.
నీ కాళ్ళక ఆ స్లిప్పర్లు ఈ ఫోటోలో బాగుండవేమో అనిపించింది. ఈ చెప్పులైతే బాగా కనిపిస్తున్నాయంతే అంటూనే నా కాళ్ళకు తన చెప్పులు తొడిగి మురిపెంగా చూశాడు మామయ్య. ఎప్పుడూ స్లిప్పర్లు తప్ప మరో చెప్పుల జత ఎరగని నాకు ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టగానే ఏదో కొత్త అనుభవంలా అనిపించింది. అయినా బూట్లు కొనివ్వమని అడిగితే తన చెప్పులు తీసి నాకు తొడగడమేంటి అని చిరాకు కలిగింది కూడా. కానీ ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోయాను. ఫోటోగ్రాఫర్ కెమెరాలోంచి నా స్టిల్ను గమనిస్తూ స్మైల్ ప్లీజ్, కొద్దిగా నవ్వు తమ్ముడు అనేంతలో ఒక్క నిమిషం నాగేశ్వరరావు అంటూ మామయ్య నా దగ్గరకు వచ్చి మా అల్లుడి చెయ్యి బోసిగా ఉందయ్యా అని చెప్పి తన చేతికి ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ HMT వాచ్ని తీసి నా చేతికి తగిలించాడు. కానీ అది నా చేతి మీద నిలవనంటూ జారిపోతుంది. మామయ్య ఎన్నిసార్లు పెట్టి నొక్కినా ససేమీరా ఉండనంటూ జారుతోంది. పాపం ఆయన ఉబలాటాన్ని చూస్తే మళ్ళీ జాలనిపించింది. అటూ ఇటూ చూసి ఏం చేయాలో పాలుపోని వాడిలా చిన్న దారం ఉంటే ఇస్తావయ్యా నాగేశ్వరరావు అని అడిగి స్టూడియో అతను చేతికందగానే గబగబా వదులుగా ఉన్న వాచి చేయిని రెండు చివరల మడతలో గట్టిగా ఆ దారాన్ని చుట్టి మిగిలిన దారం చివరలను నోటితో కొరికాడు. మామయ్య ప్రేమతో పురిపట్టి ముడివేశాడేమోనన్నట్లు ఈసారి జారకుండా నా చేతి మణికట్టు మీద టీవీగా నిలిచింది వాచి. అప్పుడు మామయ్య కళ్ళల్లోని మెరుపు నా చేతికి పెట్టిన వాచి పైన తలుక్కున మెరిసినట్లయింది. ఈ తతంగమంతా ముగ్ధుడనై చూస్తున్న నాగేశ్వరరావు అంకుల్ ఓకే స్టడీయా స్మైల్ ప్లీజ్ అని క్లిక్కు అనిపించే లోపల ఒక నిమిషం ఆగు నాగేశ్వరరావు అంటూ మళ్ళీ మామయ్య నా దగ్గరగా రెండు అడుగులు వేసి నా మొహంలో మొహం పెట్టి తదేకంగా చూస్తూ నిల్చున్నాడు. అది ఎలా ఉందంటే కెమెరాలోకి ఫోటోగ్రాఫర్ మంచి స్టిల్ కోసం చూస్తున్న చూపులా ఉంది. ఇంకాస్త ముందుకు జరిగి తన కుడి చేతిని చూపుడు వేలి మధ్య వేలిని కలిపి నా మాడు మీద నుంచి జుట్టును కాస్త నుదుటి మీదికి జరిపాడు. ఇప్పుడు చూడు ఫంక్ ఎలా అదిరిందో. అసలే నిన్ననే కటింగ్ చేయించుకున్నాడు మా అల్లుడు. కాస్త బోడిగా అనిపించి ఫంక్ లాగాను. ఇప్పుడు బాగుంది కదా నాగేశ్వరరావు గర్వంగా చూస్తూ అన్నాడు మామయ్య. ఈసారి ఎందుకో బూట్ల సంగతి మర్చిపోయి నా ఫోటో అందంగా తీయించడానికి మా మామయ్య పడుతున్న తాపత్రయం నన్ను ఒక క్షణం ఆలోచనలో పడేసింది. సుడులు తిరగబోతున్న కన్నీళ్లను బలవంతంగా అదుపులో పెట్టాను. ఫోటోలో కన్నీళ్లు పడతాయనే కాదు కన్నీటితో నిండిన నా కళ్ళు మా మామయ్య కళ్ళల్లో పడతాయేమోనని కలవరపడ్డాను. మొత్తానికి కెమెరా క్లిక్ మంది ఇద్దరం సైకిల్ మీద ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాం. ఆ తర్వాత నేను ఇంకెప్పుడు మా మామయ్యను బూట్లు కొనివ్వమని మారం చేయలేదు, వెంటపడి వేధించలేదు. ఒకవేళ ఆయన బూట్లు కొనిచ్చినా అవి ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవి. కానీ బూట్లు కొనలేని పేదరికంలోంచి వచ్చిన తన నిస్సహాయతకు సిగ్గుపడి దాన్ని దాచిపెట్టుకునే క్రమంలో మా మామయ్య నా పట్ల చూపించిన అపారమైన ప్రేమ ఇన్నేళ్ళైనా ఇప్పటికీ మా ఇంటి గోడ మీద ఫ్రేమ్ కట్టిన ఫోటో అయి వేలాడుతూ నిత్యం నన్ను ఇలా పలకరిస్తూ ఉండేది కాదు. మామయ్య పరిస్థితిని అంచనా వేయకుండా బూట్ల కోసం ఆయన పైన అకారణ కోపం పెంచుకొని ఆయన నిజమైన ప్రేమను గ్రహించలేకపోయిన నా ప్రవర్తనకు నేను సిగ్గుపడేలా గుర్తు చేసేది కాదు. పింఛను డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రిని కొట్టి చంపిన కసాయి కొడుకు, ఆస్తిని తన పేర రాయట్లేదని కన్నతల్లిని ఇంట్లోంచి తరిమేసిన తనయుడు లాంటి వార్తలు చూసినప్పుడల్లా ఈ సమాజం పట్ల నాలో చెలరేగే కలవరని తుడిచిపెట్టేది కాదు. ఇంతటితో పాఠం సమాప్తం. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.